వాళ్ళ చంద్ర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ మాట వలన ఆయన పార్టీ చచ్చిపోయింది, చంద్రబాబు నాయుడు పార్టీ బతికింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ మాట ఓట్లు చేయలనివ్వను అన్నం కలుపుకొని వెళ్తామని అన్న మాట టీడీపీ నాయకుల్లో టీడీపీ పార్టీ బతికింది, తన పార్టీ చచ్చిపోయింది. అప్పుడప్పుడే పెరుగుతున్న జనసేన పార్టీ చచ్చిపోయింది. ఇది పవన్ కళ్యాణ్ గారు అంగీకరించాలా? ఒప్పుకున్న ఒప్పుకొని ఇది నిజం. ఇది ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారండి. చంద్రబాబు నాయుడు ఆయన బినామీలు కొన్ని వేల కోట్ల అవినీతి చేశారు. హైటెక్ సిటీ గాని అన్ని 10 రూపాయలు ఎవరు పంచారు దానిలో డబ్బులు. ఈ రోజు వేల కోట్ల ఆస్తులు హైటెక్ సిటీలో వాళ్ళకి ఏమైనా ఇస్తారా 10 రూపాయలు? మాకేమన్నా ఆయన అవినీతి కేసులు మన ఊరిని ఎనకాలబడి పోవడానికి? పవన్ కళ్యాణ్ గారు అనింది ఏంటి, మీరు నిజంగా ఆయన అవినీతి చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు పెట్టాలి కదా. ఎలక్షన్ 6 నెలల ముందు మొదలు పెట్టడం ఏంటి అంటే మీరు ఓడిపోతారని భయం వచ్చిందా? అర్థం అదే కదా. ఇప్పుడు మనకేం కనపడుతుంది, రేపు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనే సంకేతాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి. అందుకనే వాళ్ళు ఇప్పుడు బెంగళూరు ఎత్తిపోయి హడావుడిగా అరెస్టులు ఎంక్వైరీలు మొదలు పెట్టాడు. నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు మీద నువ్వు పట్టుదలగా వాడు అవినీతి తీయాలనుకున్న రోజు మొదటి రోజు తీయాలా? 4 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చిన వెంటనే పని మొదలు పెట్టాలి, ఎందుకు చేయాలా? రాజధాని భూమి మీద సిఐడి రిపోర్ట్ పెద్ద రిపోర్ట్ తయారు చేశారు రాజధాని భూమి విషయంలో. ఇంత వడుకు దాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేసి ఎందుకు కోర్టుకు పెట్టరు? ఎవరిని కూడా ఎందుకు పెట్టరు? కారణం ఏంటి అంటే మీ రెండు కులాలు కలిసి మాట్లాడుకుంటారు. ఏదన్నా మరిద్దరం కలిసి ఉన్నాము, పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దవాడు అవ్వకూడదు, మన ఇద్దరు కలిసే ముందుకు పోవాలని చెప్పని వీళ్ళిద్దరి మధ్య ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. బహుశా ఆ అండర్స్టాండింగ్ ఇప్పుడు చెడిందేమో కమ్మారెడ్డి కామ్రేడ్లకి అండర్స్టాండింగ్ చెడిందేమో, మన ఇద్దరు కలిసి పంచుకుందాం చెడిందేమో. అందుకనే ఫ్రెష్ గా మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పూసుకోవడం కూడా అనవసరం. ఆయన చట్టం తరపున దాన్ని చేసుకుపోతుంటది. చట్టం ఎవరు తప్పు చేస్తే చట్టం లోపల ఏం చేయాలో చేస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కావాలని తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు అన్నాడే కానీ నా పూర్తి మద్దతు అని ఆయన ఏం అనలేదుగా.